Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వందేళ్ల తర్వాత మరో చరిత్రకు జగన్ సర్కార్ శ్రీకారం. ఇది దేశంలోనే ఫస్ట్ టైం. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి సమగ్ర భూ సర్వే తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ ప్రక్రియకు సంబంధించి కీలక సూచనలు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో తొలిసారిగా ఏపీలోనే ఆధునిక టెక్నాలజీతో చేపట్టబోతున్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. భూమి హక్కుల్ని శాశ్వతంగా కల్పించాలన్న లక్ష్యంతోనే సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం. ఇందులో ఏమాత్రం లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలి. ఇప్పటికే నిర్ధారించుకున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రమంతటా సమగ్ర భూ సర్వే ప్రారంభం కావాలి. నిర్ణీత వ్యవధిలోగానే దానిని పూర్తి చేయాలి. ఏపీలో 100 ఏళ్ల తర్వాత జరుగుతోన్న భూ సర్వే ఇది. దీంతో భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి కావాలి. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు ఉపయోగించి దేశంలోనే తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం అని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. కాబట్టి ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలని, సచివాలయాల్లో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గతంలో భూ రికార్డులు ట్యాంపర్ చేయడానికి చాలా అవకాశం ఉండేదని, సమగ్ర భూ సర్వేలో పక్కాగా డిజిటలైజేషన్ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోవాలని, ఎవరు కూడా రికార్డుల్ని ట్యాంపర్ చేసేందుకు అవకాశం లేకుండా పని జరుగుతుందని, ఇదంతా నిర్ణీత టైం బౌండ్లోనే చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర భూ సర్వే కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని, ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి మండలంలో 3 బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4,005 బృందాలు సర్వే పని చేస్తాయని అధికారులు తెలిపారు. జీపీఎస్ ద్వారా ఫోటోలు తీసి వాటిని ప్రాసెస్ చేస్తూ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్మెంట్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. డ్రోన్ల ద్వారా స్పష్టంగా గ్రామ కంఠాలను జీఐఎస్ ద్వారా ఫోటో తీస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వేను 2 ఏళ్లలో, అంటే 2023 జనవరి నాటికి పూర్తి చేస్తామని, మొత్తం ఈ 3 దశల్లో సర్వేను నిర్వహిస్తామని, ఇందుకోసం నిరంతరం పనిచేసే 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే కొన్ని చోట్ల సిద్ధం చేస్తామని అధికారులు వివరించారు. అదే సమయంలో భూ వివాదాలు ఎక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటవుతున్నాయని అధికారులు వెల్లడించారు. సీఎం జగన్తో పాటు ఈ రివ్యూ మీటింగ్లో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సిఎస్ నీలం సాహిని, సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఐజీ సిద్ధార్థ జైన్తో పాటు రెవెన్యూ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాలుపంచుకున్నారు.